హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ఈరోజు వచ్చేసరికి సరదాగా అలా వ్లాగ్ చేద్దాం అనుకున్నా, అండ్ వ్లాగ్ చేయడానికి ఒక మంచి స్పెషల్ న్యూస్ కూడా ఉంది. అదే తమిళనాడులో చూసుంటారు ఆల్రెడీ, అభినవ్ యూఎస్కి వెళ్తున్నాడు అని చెప్పేసి మా ఫ్రెండ్ అనమాట. సో అతనికి ఫ్లైట్ వచ్చేసి సాయంత్రం 6:30కి ఉంది. 6:30 కల్లా లోపలికి వెళ్ళాలి. మార్నింగ్ అందరం ఫ్రెష్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా పక్కనే ఉన్న ఫీనిక్స్ మాల్కి వచ్చేసాము. ఇప్పుడు మనం ఫ్రంట్ గేట్ నుంచి ఎంటర్ అవుతాము. సో అవే కూడా నేను చూపిస్తాను. ఇదే మన ఫ్రంట్ గేట్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్తే లోపల ఇంకో బిల్డింగ్ ఉంటుంది. సో అక్కడ కూడా మొత్తం షాపింగ్ ప్లస్ మూవీస్ అండ్ డైనింగ్ చేయడానికి కూడా ఉంది. కొంతమంది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ముందుగానే స్టార్ట్ అయ్యేసి షాపింగ్ చేద్దామని చెప్పేసి ఈ బ్లాక్లోనే ఉన్నారు, అండ్ వాళ్ళు వచ్చేసి అండర్గ్రౌండ్లో ఉన్నారంట. సో షాప్ పేరు కూడా చెప్పారు, Forever 21 అని చెప్పేసి. సో ఇప్పుడు మన షాప్ కోసం అండర్గ్రౌండ్కి వచ్చేసాము, అండ్ ఇక్కడ మనం ఆ షాప్ని ఎతకాలి ముందు. అదిగోండి అక్కడ ఉంది. సో ఫైనల్లీ దొరికిందనమాట. ఇక్కడ మనోళ్ళు ఎక్కడ ఉన్నారు కనిపెట్టాలి లోపలికి వెళ్ళాక. సో లోపల మనోళ్ళు ఇద్దరు ఉన్నారు, వినయ్ అని చెప్పేసి, ఇంకొకరు పేరు కూడా వినయ్. అదిగోండి అక్కడ షాపింగ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసరికి ఎవరైనా టీ షర్ట్లు తీసుకున్నారు, పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు అది తీసుకోవాలని చెప్పేసి. సో ఫైనల్గా ఒకటి ఫిక్స్ చేశాక ఇంక అట్లా ఫొటోస్ తీసుకొని ఇంకా షాపింగ్ ముగించేసుకొని వచ్చేసామన్నమాట. తర్వాత అలా లైట్గా ఆకలేస్తుందని చెప్పేసి 3rd ఫ్లోర్లో ఉన్న బర్గర్ కింగ్కి వెళ్ళాము, అండ్ అక్కడ ఒక బర్గర్ అండ్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివన్నీ తీసుకొని మంచిగా సెట్టింగ్ చేసామన్నమాట. ఇంకా అలా షాపింగ్ అండ్ ఫుడ్ పని అయిపోయిన తర్వాత వర్షం పడుతుంది ఫుల్గా. సో వర్షం తగ్గిపోయాక మేము స్టార్ట్ అయ్యాము. అప్పటికే లేట్ అయిపోయింది తినడానికి వెళ్ళాలనుకుంటే. అండ్ ఇప్పుడు మేము వచ్చేసి డైరెక్ట్గా బతిందా ఎక్స్ప్రెస్కి స్టార్ట్ అవుతున్నాము, అండ్ అది వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 25 minutes పడుతుంది. సో ఈ గ్యాప్లో వర్షం పడింది కాబట్టి ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. ఏ మాటగా మాట చెప్పాలి కానీ చెన్నైలో ఒకసారి వర్షం పడితే ఆ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల అసలు బయటికి ఎక్కడికి వెళ్ళబుద్ధే కాదు. బట్ తప్పదు, ఈరోజు మనకి చాలా ఇంపార్టెంటే. మొత్తానికి మనం బతింద ఎక్స్ప్రెస్ దగ్గరికి వచ్చేసాము, అండ్ అదిగోండి ఇదే మన రెస్టారెంట్. పైన 3rd ఫ్లోర్లో ఉంది. ఇంకా మనోళ్ళు ఇంకొంతమంది రావాలి, వాళ్ళ కోసం వెయిటింగ్. సో అందరైతే వచ్చేసారు, బట్ ఒకళ్ళు తప్ప వాళ్ళే మెయిన్ పర్సన్. సో మొత్తానికి ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎంట్రీ వీడియో చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట 3rd ఫ్లోర్లో, ఇక్కడ బతింద ఎక్స్ప్రెస్ది. లోపల వచ్చేసరికి మనకంతా ఇట్లా బోగిల్లాగా ఉంటాయి. లోపల ఏసీ అండ్ బయట కూడా ఉంటుంది, బట్ లోపల ఎక్కువ ప్రిఫర్ చేస్తారు తినడానికి. అండ్ మనకి ముందే మనం బుక్ చేసుకున్నాం 2:30 స్లాట్కి. ఇదిగోండి ఇవే మన సీట్లు అనమాట. ఫైనల్ అయితే అందరు సెట్ అయిపోయారు. ఇంకా అందరం అడ్జస్ట్ అయ్యాక ఇంకొకటి కోసం వెయిటింగ్. అంతలోపు మన వెయిటర్స్ వచ్చేసి ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఒక మెయిన్ పర్సన్ కనిపిస్తున్నాడు బయట, వాడే రావాల్సినాడు. వచ్చాడు అన్నయ్య. ఇంకా అలానే 3:30 క్లోజింగ్ టైం అని చెప్పేసి ఇంకా మొత్తం మెయిన్ కోర్సు స్టార్టర్స్ అన్ని కలిపి ఒకేసారి చెప్పేసాము. ఇంకా అలానే ఫైనల్ టచ్ సిజ్లర్ జాయిన్ చేసాము. బట్ ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఒక మెయిన్ సర్ప్రైజ్ అయితే వెయిటింగ్ అన్నమాట. ఇది చేసుకోరా, ఎలా పట్టుకెళ్తుంది? ఇంక ఎవరు ఎక్కడ ఉంది? ఇంకెలా పట్టుకెళ్తుంది? ఇప్పుడు ఎలా తీసుకెళ్తాను? లేకపోతే ఎట్లా చెప్పరా? వాడు వీలోగ్ లో డబ్బింగ్ చెప్పినప్పుడు నీ గురించి ఆడుకుంటాడు. లాక్ చేస్తున్నాడు, పంపిస్తున్నాం. తిన్నం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము, అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. ఇదే మన ఎయిర్పోర్ట్ అనమాట. ప్రజెంట్ ఆటోస్ అయితే అలవ్ లేదు లోపలికి. సో మనకి ఎంట్రన్స్ దగ్గర ఆగిపోతాము, అండ్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ టెర్మినల్కి నడవాలి మనము, టెర్మినల్ 2కి. అక్కడ కనిపిస్తుంది చూసారా పైన, అదే టెర్మినల్ 2. అక్కడికి ఇదే అనమాట వాకింగ్ రూట్. సో కార్లు కూడా వస్తుంటాయి, బట్ వాకింగ్ ఇదే ప్రిఫర్ చేయొచ్చు లాంగ్ రూట్ కన్నా. ఎందుకంటే లాంగ్ రూట్లో వెళ్తే 1 నుంచి రావాలి. సో మన డైలానో 2 కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి PVR ఉంది చూసారా, ఇక్కడ ఏరో హబ్ అనమాట వాళ్ళదే. ఇది ఏరో హబ్ ఈస్ట్ అండ్ ఏరో హబ్ వెస్ట్ రెండు పెట్టారు. యా సో మనకి 2 దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము. అదిగోండి అదే 2. పైగా వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఇక్కడ. సో తొందరగా వెళ్ళిపోవాలి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు 2 ఏరో హబ్లు అయితే చెప్పాను కదా. సో ఒకటి వచ్చేసరికి ఏరో హబ్ ఈస్ట్ అనమాట, అది రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ సబ్వే కూడా ఉంది చూసారా, అది అనమాట. సో ఇది రైట్ సైడ్ ఏరో హబ్ ఈస్ట్, అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఏరో హబ్ వెస్ట్ అనమాట. అది మొత్తానికైతే మనం 2కి అయితే వచ్చేసాము, అండ్ కరెక్ట్గా ఎంట్రీ దగ్గరే ఉన్నాము, D9 ఎంట్రీ దగ్గరే.
ప్రజెంట్ అయితే రష్ ఏం లేదు, ఇంకా మనోడికి సెండ్ ఆఫ్ ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇట్స్ టైమ్ టు గివ్ సెండ్ ఆఫ్ అన్నమాట. ఎండింగ్ విత్ గుడ్ మెమరీస్ అండ్ సీ యూ సూన్. వి హ్యాడ్ ఎ గ్రేట్ గుడ్ టైమ్ ఇన్ ద ఎయిర్పోర్ట్. దట్స్ ఆల్ వీడియో ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.